వేడుకల రోజు జరిగిన పండగ లాంటి వాతావరణం. Yes. ఇట్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీపుల్ రెవల్యూషన్ బై వర్చ్యూ ఆఫ్ ఓట్. ఓటు ద్వారా మీరు విప్లవాన్ని సృష్టించవచ్చు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దానికి కేస్ స్టడీగా ఈ ఎన్నికలు మనం తీసుకోవచ్చు. దాని మీద మంటతో అంటే నాకు దక్కనిది వేరెవ్వరికి దక్కనివ్వా అని చెప్పేసి ఏదో సినిమాలో డైలాగ్ ఉంది శ్రీహరి గారు. ఈ ఆలోచనతోనే జరిగిన దాడులే మాచర్ల కానీ అలాగే చంద్రగిరి కానీ లేదా నా మన తెనాలిలో కానీ అనేక కానీ నియోజకవర్గాల్లో జరిగిన దాడులన్నిటికీ కూడా కారణం ఈ ఒక్క కాన్సెప్ట్ వెళ్ళింది. అయితే ఓటమి డిసైడ్ అయినంత వరకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి మేము ఆ రోజే సిఎస్ గారికి మేము రిప్రజెంట్ చేసాం చాలా విషయాలు. మేము కూటమి నాయకులు వెళ్తే ఆయన ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నాడంటే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, మేము కింద ధర్నా కూడా చేసాం శ్రీహరి గారు, నేను వరల రామయ్య గారు కింద కూర్చొని ధర్నా చేశాం ఆ రోజు సిఎస్ యాటిట్యూడ్కి. అంటే ఇటువంటి బ్యూరోక్రసీతో వీళ్ళకి నేర్పింది ఇదా ట్రైనింగ్ ముసూరిలో, వీళ్ళకి నేర్పింది ఇదా ట్రైనింగ్ పోలీస్ అకాడమీలో, వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదా రాజ్యాంగం. సో ఇది ఒక కేస్ స్టడీ. ఐఎస్ ఐపీఎస్లు ఏ రకంగా ఉండకూడదు భారతదేశంలో అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు రేపు ఢిల్లీ సమాధానం చెప్తారు. వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, దాడులు నిరోధించడానికి ఏమాత్రం వీళ్ళు ప్రయత్నించలేదు, ప్లానింగ్ లేదు వీళ్ళకి అన్నది స్పష్టమవుతుందండి. స్పష్టమవుతుంది ఎందుకు అంత లొంగిపోయారు, ఎందుకు అంత ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారు, ఎందుకు అంత చేవ తగ్గింది వీళ్ళకి. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పి తీరాలి. దీని మూల్యం జూన్ 4 తర్వాత చెల్లించుకోవాలి. ఏ ఆఫీసర్ అయినా సరే, ఏ ఆఫీసరు అతి చేశాడో, నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించాడో, కానూన్ కా హాత్ బహుత్ లంబాయి హోతా హై శ్రీహరి గారు, అది మేము చూపిస్తాం జూన్ 4 తర్వాత. తమాషా ఎక్కువైపోయింది, 5 సంవత్సరాలు బాగా బలిసిపోయింది బ్యూరోక్రసీకి. ఎందుకంటే అధికార పార్టీ మాకు అండదండలు ఉన్నాయి కదా, మేము ఏం చేసినా చెల్లుతుంది అన్నటువంటి మతము పొగరు, ఇవన్నీ ఎక్కువైపోయాయి. వీటిని ఫస్ట్ ప్రక్షాళన చేయవలసిన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉంది శ్రీహరి గారు. ప్రజలకి జవాబుదారీ పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత మా కూటమి నాయకుల మీద. మీరు అన్నట్లుగా 4 తర్వాత ఖచ్చితంగా ఉంటుంది బాధ్యత. అయితే ఈ 4 వరకు కూడా శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి పరిస్థితులు చాలా సీరియస్గా వ్యవహరించకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురుజాల ఈ ఘటనలన్నీ కూడా వణికించాయి అసలుకి రాష్ట్రంలో ఏం జరుగుతుందని. వాటిపైన ఇప్పుడు సమీక్ష చేశారు, ఎలక్షన్ కమిషన్ రేపు రమ్మద్దు కాబట్టి. ఎస్ అడిసిమల్లి గారు ఏం చెప్తారు, రేపు అయితే ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వరకు జరిగింది, ఇక జరగాల్సిన జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈసీ ఏమైనా కఠినంగా ఇంకా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే రాష్ట్రంలో ఎట్లా అసలుకి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ